నమస్తే ప్రస్తుతం మనతో పాటు వెనిలాస్ స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే వినిల గారు నమస్తే గీత ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మెరుస్తున్నారు మీరు ఇవాళ డార్క్ కలర్స్ నీ దగ్గర నుంచే కెమెరా ఫేవర్ కలర్స్ కొన్ని ఉంటాయి కదా దాన్ని బట్టి బట్ ఇవాళ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పటికీ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే ఓకే మీరు చెప్తారు ఎక్కువగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది అసలు అది అలవాటు అయితే గనక బాడీ పనితీరే మారిపోతుంది లైఫ్ స్టైలే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్తారు మీరు మనం మెయింటైన్ చేయాలి కానీ అని చెప్పి చాలామంది ఇదే ఎక్కువగా ఉండాలి మేము ఎక్కడ చేసినా సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ది బెస్ట్ అని చెప్పి టైమింగ్స్ చెబుతున్నారు ఈ టైం టు ఈ టైం చేస్తే చాలా మంచిది మీరు ఆ టైంలో అంటే పర్టికులర్గా ఫాస్టింగ్ చేస్తున్న టైంలో ఈ ఫుడ్ తీసుకోండి ఇవి తీసుకోకండి మొత్తం అంతా ఇవే నడుస్తున్నాయి ఏదైనా డైట్ గురించి మాట్లాడితే సో అదే ఒక క్లారిటీ తీసుకుందాం డిసైడ్ అయ్యాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి అక్కడ నుంచి మాట్లాడదాం మనం అసలు ఎందుకు అవసరం ఒక బాడీకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యా ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ నేను చాలా మనం చాలా వీడియోస్ చేసాము అవును చాలా మంది మీన్స్ న్యూట్రిషనిస్ట్లు చెప్పే టాపిక్కి అది మన నుంచి సత్యనారాయణ గారి ఆశ్రమంలో జరిగేది కూడా అదే ద ఫాస్టింగ్ మేక్స్ యువర్ బాడీ హెల్దీ సో ఫాస్టింగ్ ఎలా చేయాలి ఎప్పుడు ఆపాలి రైట్ టైమింగ్స్ ఏంటి వెయిట్ లాస్ ఒక రకమైన ఫాస్టింగ్ ఉండాలి వెయిట్ మెయింటెనెన్స్ కి ఒక రకమైన ఫాస్టింగ్ ఉండాలి సో మనం ఫస్ట్ వెయిట్ లాస్ కి ఎలాంటి ఫాస్టింగ్స్ చేయాలి ఎప్పుడైనా నైట్స్ అనేది ఫాస్ట్ లోనే ఉండాలి మార్నింగ్స్ మనం విండో ఓపెన్ అవ్వాలి చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు లేట్ గా విండో ఓపెన్ చేస్తారు మార్నింగ్స్ నైట్ ఏమో లేట్ గా క్లోజ్ చేస్తారు టూ టు టెన్ అని ఒకటి ఉంటుంది అది అసలు చేయొద్దు వెయిట్ లాస్ లో అయితే అస్సలు చేయొద్దు ఎప్పుడైనా నైట్ టైము నేను లాస్ట్ టైం ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పి మరీ చెప్పాను మన పొట్ట రెస్ట్ కావాలి సో వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ స్టమక్ షుడ్ స్లీప్ అంతే సో మీరు ఎంత అర్లీగా అంటే ఎయిట్ కి విండో నైన్ కి విండో అలా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నైన్ టు సిక్స్ విండో మీ హైట్ కి తగ్గ క్యాలరీస్ ఎన్ని అనే దాంతో మొదలెట్టండి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అనుకోండి ఆ నైన్ టు సిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ కౌంట్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత నైన్ టు ఫోర్ విండో చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్కి వెళ్ళండి లేదా థర్టీన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఫోర్టీన్ హండ్రెడ్ వెళ్ళినా సరిపోతుంది క్యాలరీ కౌంట్ వెళ్ళండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యాక నైన్ టు త్రీ వెళ్ళండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్వెల్వ్ ఫిఫ్టీ ఓ క్యాలరీస్ కౌంట్ కెళ్ళండి ఆ క్యాలరీ కౌంట్ లోనే ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి అండ్ సీడ్స్ అండ్ నట్స్ ఉండాలి లాస్ట్ ప్లేస్ వచ్చి సింపుల్ కాబ్జ్ ఉండాలి అంటే రైస్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ రోటీ కానీ సో దట్ ఈస్ ఫైనల్ వెరీ 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 పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాలరీస్ మాత్రమే ఉండాలి ఓకే అండ్ మళ్ళీ నైన్ టు టూ మళ్ళీ క్యాలరీస్ ఒక హండ్రెడ్ తగ్గించేసుకోండి లెవెన్ హండ్రెడ్ క్యాలరీస్కి వెళ్ళిపోండి నైన్ టు వన్ థౌజండ్ క్యాలరీస్కి వెళ్ళిపోండి నైన్ హండ్రెడ్ క్యాలరీస్ నైన్ టు లెవెన్ పోనీ నైన్ టు లెవెన్ వెళ్ళకపోయినా ఒక సింగిల్ లెవెన్ ఓ క్లాక్ విండో ఓపెన్ అయ్యి ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ అయ్యేది లాస్ట్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఆప్షన్ ఇలా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా ఎవరు వెయిట్ లాస్ అవ్వరు బట్ ఏం జరుగుతుంది బాడీలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఎందుకు మనం ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాము తీసుకుంటున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది మన లోపల ఉండే సెల్స్ అన్ని ఫీడ్ అవుతాయి అవును డెఫినెట్ గా అలానే కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ క్యాన్సర్ సెల్స్ అవ్వచ్చు మన ఏజ్నింగ్ సెల్స్ అవ్వచ్చు ఆ అంటే మన కొన్ని డిసీజెస్ నిచ్చే సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ చచ్చిపోవటం జరుగుతుంది చనిపోవటం జరుగుతుంది మన ఫాస్ట్ లో మన బాడీ ఎంత రిపేర్ అవుతుందంటే ఆ ఆ సెల్స్ చనిపోవటం వల్ల ఎంత ఫాస్ట్ ఎక్కువ చేస్తే మన బాడీలో ఆ ఆ గ్లూకోజ్ అవి అందక ఆ సెల్స్ అనేవి చనిపోవటం జరుగుతుంది క్యాన్సర్ సెల్స్ చనిపోవటం జరుగుతుంది ఆ సో ఈ ఈ సెల్స్ అన్ని చనిపోవటం వల్ల మన బాడీకి హెల్దీనెస్ ఎక్కువ అవుతుంది ఏజ్నింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది ఓకే అదే అనమాట రీజన్ బాడీలో అలా జరుగుతుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అనేది చూస్తాం కంప్లీట్ గా అన్ని మారతాయండి ఫేస్ గ్లో డెఫినెట్ గా యాక్టివ్ అవుతారు మనుషులు కూడా సో ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తీసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది అనేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా డెఫినెట్ గా ఆకలి తక్కువ అవ్వాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఈ ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ వస్తుందా అనే కన్నా ఏ ఫుడ్ పడుతుందో చెక్ చేసుకోవాలి కదా ప్రోటీన్ అంటే అందరూ ప్రోటీన్ అంటే లీన్ ప్రోటీన్ కి వెళ్ళాలి ఫిష్ కెళ్ళాలి లేదా ఎగ్స్ ఎగ్ వైడ్స్ ఎగ్ హోల్ ఎగ్ కూడా తీసుకోవచ్చు లేదా చికెన్ బ్రెస్ట్ నేను చికెన్ చెప్పను ఎందుకంటే ఎక్కువ శాతం చికెన్ ఇంజెక్టెడ్ చికెన్ ఉంటుంది అండ్ చికెన్ తినటం వల్ల చాలా మందికి కాన్స్టిపేషన్ వస్తుంది సో అందుకని నేను చికెన్ చెప్పను ఓకే సో అండ్ టోఫు తీసుకోవచ్చు పన్నీర్ తీసుకోవచ్చు రాజ్మా స్వీట్ కార్ను గ్రీన్ పీస్ ఈ ఫుడ్స్ అన్ని ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రోటీన్ లేకపోతే మనకి ఎక్కువ ఆకలి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రోటీన్ అండ్ ఫైబర్ సలాడ్ ఎక్కువ యా సలాడ్స్ వెజిటబుల్స్ సీడ్స్ నట్స్ కంపల్సరిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ ఓకే ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ జోలికి వెళ్ళాలి ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ టు సిక్స్ విండో తీసుకుందాం ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఆరు గంటల వరకు తినేస్తాం క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ లేచిన తర్వాత ఎక్సర్సైజ్ ఆర్ సంథింగ్ వాళ్ళ డైలీ రెండు చేసేసిన తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సిన ఫుడ్ ఏది ఇక్కడ చాలా మందికి డౌట్ ఇప్పుడు మనం ఆ ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తున్నాం ఇప్పుడు నిన్న సాయంత్రం ఆరు గంటలకు తిన్నదే మళ్ళీ ఏమి తీసుకోవాలా ఆ ఫస్ట్ తీసుకునే మీలే కావచ్చు లేకపోతే జ్యూసా లేకపోతే జస్ట్ డ్రై ఫ్రూట్స్ తినాలా ఏం చెయ్యాలి ఫస్ట్ తీసుకోవాల్సింది ఏం చెప్పండి రోజు ఒకటే రకంగా తీసుకోకూడదు మై ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక రోజు జ్యూస్ తీసుకోండి జ్యూస్ లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్ అన్ని ఉండేలాగా సీడ్స్ అండ్ నట్స్ అది నానబెట్టుకొని నైటే నానబెట్టుకొని ఫ్రూట్ ని మొత్తం తీసుకోకూడదు ఫ్రూట్ హాజ్ హై క్యాలరీస్ ఓకే సో వన్ ఫోర్త్ ఆఫ్ ఫ్రూట్ యాపిల్ అయినా ఐదర్ ఇఫ్ 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 యు యు వాంట్ 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 టు టు టేక్ 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 బనానా ఆర్ ఆర్ గ్రీన్ ఆపిల్ ఎనీథింగ్ ఆఫ్ అవి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ ఓకే అవి వేసేసి కావాలంటే సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి దాంట్లో వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసి దాంట్లో డెఫినెట్ అల్లం వాడండి కొంచెం గ్రీన్స్ వాడండి సోంపు వాడండి గట్టి కూడా ఫుడ్ ఉంటుంది సో అన్ని ఫస్ట్ అబ్జార్బ్షన్ రేటు మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకునే ఫుడ్ చాలా వాల్యుబుల్ సో ఫస్ట్ హెవీ క్యాలరీ మీల్ అంటే సీడ్స్ అండ్ నట్స్ తో ఉండే జ్యూస్ అనమాట ఐదర్ వీ కెన్ టేక్ యాజ్ ఎ ఫ్రూట్ ఒక ఫ్రూట్ ను పెట్టి సీడ్స్ అండ్ నట్స్ పెట్టుకొని మనం తినచ్చు లేదా ఎగ్ వైడ్స్ ఫస్ట్ థింగ్ మార్నింగ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి రోజు మొత్తం ఆకలి అవదు ఉంటుంది ప్రోటీన్స్ తీసుకోండి ప్రోటీన్ ఉండే ఫుడ్ ని పన్నీర్ అయినా మష్రూమ్స్ పన్నీర్ కలిపి వెజిటబుల్స్ పన్నీర్ కలిపి టోఫు మీన్స్ పన్నీర్ తినని వాళ్ళు ఉంటారు పన్నీర్ తినని వాళ్ళు టోఫు వెళ్ళచ్చు ఆ రాజ్మాకి రాజ్మా విత్ వెజిటబుల్స్ అండ్ మొలకెత్తిన గింజలు ఉంటాయి సో మొలకెత్తిన గింజలు అది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం లేదు దాన్ని దాన్ని బట్టి వెళ్ళాలి ఎవరి ఫుడ్ ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది నేను చేసేది వెయిట్ లాస్ లో అదే మీన్స్ వాళ్ళ వాళ్ళ బాడీస్కి ఏది పడుతుంది అనేది చెక్ చేసుకొని వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది అనేది చెక్ చేసుకుని నేను మారుస్తాను గుడ్ ఫుడ్స్ అన్ని గుడ్ ఫుడ్సే బట్ ఏది మీకు సూటబుల్లో మీరు చెక్ చేసుకోవాలి సో ఖచ్చితంగా అడగాల్సింది ఒకటి అవాయిడ్ చేసేది ఏంటిది అనేది డెఫినెట్ గా నేను అడుగుతాను అనమాట ఎందుకనంటే సరే ఎలాగో ఫాస్టింగ్ చేస్తున్నాం ఎప్పుడో నిన్న సాయంత్రం తిన్నాం నైన్ టు సిక్స్ తీసుకుంటే గనక తక్కువ టైంలో తింటున్నాము మిగతా అంతా మనం ఏమి ఫుడ్ ఏం తీసుకోవట్లేదు కదా అని చెప్పి ఆ టైంలో చక్కగా బిర్యానీ స్వీట్స్ గానీ ఇలాంటివన్నీ తింటే ప్రాబ్లమ్ అవుతుందా డెఫినెట్ గా స్వీట్స్ ఆర్ నో ఓకే స్వీట్స్ అసలు బిర్యానీ యా చీట్ మీల్ చేయాలంటే ఆ క్యాలరీల్లోనే కెన్ గో విత్ ద చీట్ మీల్ ఇస్ నో ఇష్యూస్ ఓకే అంటే ఆ చీట్ మీల్ కొంచెం సలాడ్స్ తో కలిపి ఉంటే మంచిది ఆ రోజు ఆ చీట్ మీల్ చేసేటప్పుడు హెవీ క్యాలరీస్ ఉండే సీడ్స్ అండ్ నట్స్ పక్కన పెట్టుకొని క్యాలరీ కౌంట్ చేసుకుంటే బెటర్ ఆ చీట్ మీల్ చేసిన నెక్స్ట్ డే గట్ ఫుడ్ ఎక్కువ ఉండాలి మీ మీల్స్ లో అది గుర్తుపెట్టుకొని తినాలి నెక్స్ట్ డే మనం ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి అనేదాని స్ట్రిక్ట్ గా ఉండక్కర్లేదు ఫిల్లింగా ఉన్నా కూడా గట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఆ పెరిగిన ఒకవేళ మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఏవన్నా తీసుకున్నా ఆ వచ్చిన మీన్స్ మనకు వాటర్ రిటెన్షన్ అయినా ఆ వాటర్ రిటెన్షన్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఆప్షన్ సో ఈ విధంగా అనమాట మొత్తం మీద ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే చాలా మంది కొద్దిగా అంటే ఆ కన్ఫ్యూజన్ అలా ఉండిపోయింది ఏ ఫుడ్ తినాలి తీసుకోవద్దు టైమింగ్స్ ఎలా అనేది చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సో అవసరమైన వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ వినిల గారు సో విన్నారు కదా వినిల్లి గారు చెప్తున్నటువంటి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది లేదు మేము డైట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం ఫాలో అవుదాం అనుకుంటున్నాం హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద కు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి